కోల్కతా నైట్ రైడర్స్ పేసర్ లూకీ ఫెర్గుసన్ నిప్పులు చెరగడంతో రైజర్స్ హైదరాబాద్ కు మరో ఓటమి ఎదురైంది సూపర్ ఓవర్ లోను అతన్ని ఎదుర్కొనలేక చేతులు ఎత్తేసిన ఎస్ఆర్ఎస్ ఈ సీజన్ లో వరుసగా మూడో మ్యాచ్ లో ఓటమి పాలై ప్లే ఆఫ్స్ అవకాశాలను ప్రమాదంలో పడేసుకుంది ఆదివారం దుబాయ్ లో జరిగిన ఉత్కంఠ పోరులో హైదరాబాద్ కోల్కతా చేతిలో సూపర్ ఓవర్ లో పరాజయం పాలైంది తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా ఐదు వికెట్లకి నూట అరవై మూడు పరుగులు చేసింది లక్ష చేదంలో సన్ రైజర్స్ నిన్నిత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి సరిగ్గా నూట అరవై మూడు పరుగులు చేసింది అయితే ఈ మ్యాచ్ లో ఫెర్గూసన్ వేసిన సూపర్ ఓవర్ లో వార్నర్ తొలి బంతికే అవుట్ కాగా మూడో బంతికి సమద్ పెవిలియన్ చేరడంతో హైదరాబాద్ మూడు బంతులు ఆడి రెండు పరుగులు చేయగలిగింది ఆ తర్వాత కోల్కతా బ్యాట్స్మెన్లు మోర్గాన్ కార్తిక్ నాలుగు బంతుల్లో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించారు కాగా ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న కోల్కతా పేసర్ ఫిర్గూసన్ రంగ ప్రవేశంతో ఎస్ఆర్ఎస్ లక్ష్య చేతన ముఖ చిత్రమే మారిపోయింది తొలి బంతి విలియమ్సన్ ను అవుట్ చేసిన అతడు తన తదుపరి ఓవర్ లో ప్రియంకార్ కు నాలుగు పరుగులకే అవుట్ చేశాడు ఇక ఆ తర్వాత బేస్ట్ అవుట్ కాగా ఆరు పరుగులతో ఉన్న మనీష్ పాండేను అద్భుత యార్కర్ తో పెర్గూసన్ పెవిలియన్ కు పంపాడు దీంతో ఎనభై రెండు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి హైదరాబాద్ పీకలోతు కష్టాల కూరుకుపోయింది వార్నర్ విజయ్ శంకర్ భాగస్వామ్య నిర్మాణంలో కాసేపు నెమ్మదిగా ఆడారు దీంతో చివరి ఐదు ఓవర్లలో యాభై ఐదు పరుగులు చేయాల్సి వచ్చింది ఆ తర్వాత శంకర్ ను కమిన్స్ అవుట్ చేశాడు